అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. 500కే గ్యాస్ సిలిండర్, పేదలకు నెలకు సరిపడ సరుకులు, కౌలు రైతులకు రైతు బంధు, ఒకేసారి రుణమాఫీ, రైతుల కూలీలకు భీమా, ఇలా పాదయాత్రలో వరాల జల్లు కురిపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారంజకంగా పాలన వస్తుందన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ 106వ రోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కొనసాగింది. భట్టి పాదయాత్రకు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భరోసానిస్తూ ముందుకు సాగారు భట్టి విక్రమార్క. తల్లంపాడులో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్కు భారీ ఎత్తున తరలివచ్చారు జనం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పాలన పట్టాలెక్కుతుందని హామీ ఇచ్చారు భట్టి. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తామని వాగ్దానం చేశారు. అంతేకాదు, రేషన్ షాపుల ద్వారా పేదలకు నెలకు సరిపడా ఇంటి సరుకులు అందజేస్తామని హామీ ఇచ్చారు. వచ్చిన తర్వాత ప్రతి పేద కుటుంబానికి 2 గదులు ఇల్లు కట్టుకోవడానికి 500,000 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాలని పట్టుదల చూశాం. ఇల్లు లేనటువంటి, ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళకి భూమిని సేకరిస్తాం, స్థలాలు చేస్తాం, అందరికి కూడా ఇళ్ళ స్థలాలు కూడా ఇస్తామని సందర్భంగా మనం చూస్తాము. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డుతో పాటు అదనంగా కొత్తగా పెళ్లిళ్ళు అయితే వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తాం. ఆ రేషన్ కార్డు ద్వారా కేవలం బియ్యం ఒక్కటే కాదు, ఇది ధనిక రాష్ట్రం, సంపద కలిగినటువంటి రాష్ట్రం. మీ దోపిడిని ఆపి ఆ సొమ్ముతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ 9 రకాల నిత్యావసర సరుకులు, ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, పంచదార, చివరికి బట్టల సబ్బుతో సహా రేషన్ కార్డు ద్వారా పేదలందరికీ పంచుతాం. రైతులకు భరోసా ఇచ్చారు భట్టి విక్రమార్క. రైతు బంధు కొనసాగిస్తామని, కౌలు రైతులకు సైతం వర్తింపజేస్తామని తెలిపారు. ఇక రైతులకు మాదిరిగానే రైతు కూలీలకు సైతం బీమా కల్పిస్తామన్న భట్టి రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని హామీలిచ్చారు. రైతులందరి సోదరులందరికీ రుణమాఫీ చేయటం, ఒకటేసారి రుణమాఫీ చేసే విధంగా 200,000 రూపాయల రుణమాఫీ రైతాంగ సోదరులందరికీ చేస్తామని కూడా అందరికీ మాటిస్తా ఉన్నా. భూమి వాళ్ళకే కాదు, భూమి లేని పేదవాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అందులో భాగంగానే మీ అందరికీ చెప్పదలుచుకున్నది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, రైతు బంధు లాగా ఏ రకంగా అయితే రైతులకు ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తా ఉన్నామో ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరలను బంగాళాఖాతంలో వేస్తారు, నన్ను బంగాళాఖాతంలో వేస్తారు, మీకు రైతు బంధు ఆగిపోతుందని చెప్తా ఉన్నాడు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, నిన్ను ధరణి మాత్రం బంగాళాఖాతంలో వేస్తాం, రైతుల్ని మాత్రం కాపాడుతాం, రైతు బంధు ఉంచుతాం, రైతుకు 2,00,000 రూపాయల రుణమాఫీ కూడా చేస్తాం. పీపుల్స్ మార్చ్ 106వ రోజు తల్లంపాడులో ముగిసింది. అక్కడే రాత్రి బస చేశారు భట్టి. అలాగే శుక్రవారం రోజు 107వ రోజుకు చేరుకునే పాదయాత్ర తల్లంపాడు మద్దులపల్లి కోదాడ క్రాస్ రోడ్ వరకు కొనసాగుతుంది. తల్లంపాడు దాటిన తర్వాత పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరణతో పాటు అక్కడే కార్నర్ మీటింగ్ ఉంటుంది.